ఈ వీడియోలో మనం 150 ఏళ్ల తర్వాత రాహువు కేతువుల యొక్క అనుగ్రహం వలన తులరాశి వారికి తమ జీవితంలో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు, ఎలాంటి మార్పులు చేస్తే తమకు మంచి ఫలితాలు అందుతాయి, వ్యాపారంలో పెట్టుబడులు చేస్తే వారికి ఏ విధంగా ఫలితాన్ని వాళ్ళు అందుకుంటారు, కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండాలి, సంతాన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థికంగా ఎటువంటి రాజయోగాన్ని పొందుతారు, ఇలాంటి మరెన్నో విషయాల గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, 150 ఏళ్ల తర్వాత రాహుకేతువులకు కారణంగా తులరాశి వారికి రానున్న రోజుల్లో మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఈ విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్నది సాధిస్తారు, ఏ పని చేసినా శుభ ఫలితాలు జరుగుతాయి, మీ జీవితంలో ఎదురయ్యే విషయాలకి మీరే బాధ్యులుగా వ్యవహరిస్తారు, వచ్చిన అవకాశాన్ని ఏది వదులుకోకూడదు, అది జాబ్కి రిలేటెడ్ అయినా సరే ఇంకా ఏవైనా సరే వచ్చిన ఆపర్చునిటీని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, దాని నుండి మీరు అనుకున్నది సాధించండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ వైపు ఉంటుంది, మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒకవేళ పనులు కాస్త వాయిదా చేసినట్లయితే, బద్ధకంతో కానీ లేదా టైం డిలే అవుతూ వస్తున్న కొద్దీ మీరు చేయకుండా వర్క్ని అలాగ వదిలేశారు అని అంటే మాత్రం దానివల్ల చాలా అడ్డంకులు రావడం కానీ ఆ పనికి మొత్తం ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనము ఏ ఒక్క వర్క్నైనా సరే మీరు కంప్లీట్గా అయ్యే విధంగా చూడాలి. ఆ వర్క్ గురించి మీరు స్కిల్స్ డెవలప్ చేసుకునే విషయంలో కానివ్వండి, ఇంకేదైనా ఆ వర్క్ మనకి సరిగ్గా రాదు అని అంటే అక్కడే వదిలేకుండా మన వంతు సహాయం అనేది మనం చేయాలి. సో కనుక వర్క్ని మాత్రం డిలే చేయకుండా చూసుకోవాలి. జాబ్ విషయంలో కానీ ఇంకేవైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నా మీ లైఫ్లో డిలే అవ్వకుండా టైం టు టైం ఆ వర్క్ని కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి. మీ మాటకు మీ యొక్క కుటుంబంలో కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, వాల్యూ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు తగిన విధానంగా యూటిలైజ్ చేసుకోవాలి. మీ యొక్క లైఫ్ని మీకు నచ్చిన విధానంగా లీడ్ చేస్తూ ఉంటారు, అనుకున్న విధంగా మీకు అన్నీ జరుగుతాయి. ఏదైనా స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, దానికి కావాల్సిన పెట్టుబడి ఏదైనా ఉన్నా, డీల్ ఏమైనా కుదుర్చుకోవాలన్నా ఈ టైం మాత్రం కరెక్ట్ టైం అనే చెప్పాలి. సో కనుక ఏదైనా డిసిజన్ తీసుకోవాలనుకున్నా అది పెద్దల నుంచి వాళ్ళు సలహాలు తీసుకోవడం కానివ్వండి, ఆ వర్క్ మీకు తెలియకపోయినా నేర్చుకొని చేయడం కానివ్వండి, దాని గురించి డీప్గా మనము థింక్ చేశాకే డిసిజన్ తీసుకొని మనం ఫైనలైజ్ అనేది మీరు చేయాలి. అప్పుడైతేనే మీరు చేసుకున్న దానికి ఫలితం అనేది ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రజెంట్గా బాగుంది కాబట్టి మీరు అనుకున్నది జరగాలి అని అంటే కొద్దిగా కష్టపడితే చాలు, మీరు అనుకున్నది సాధిస్తారు. తులరాశి వారికి పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, దానివల్ల డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కనుక పాస్ట్లో చేసిన ఏదైనా వర్క్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ చేసే టైం మీకు మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, తగిన ఫలితాలు అనేవి ఉంటాయి. మీరు కొత్త డిఫరెంట్ వేలు ఆలోచించి డబ్బును అయితే సంపాదించబోతున్నారు. అలాగే మీరు కొత్త స్టార్టప్ కంపెనీ కానీ ఏదైనా బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మీరు వెళ్ళినా ఇప్పుడు మీ టైం బాగుంది కాబట్టి అంతా సెట్ అవుతుంది. బ్యాంక్ లోన్ విషయంలో కానివ్వండి, డబ్బులు వేరే వాళ్ళు మీకు ఇవ్వాల్సినవి కానివ్వండి, మీరు వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి కానీ అంతా ఇప్పుడు సెట్ అవుతున్నాయి అన్నమాట. కనుక మీరు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ మర్చిపోయి కొత్తగా మన మీరు ఒక లైఫ్ని అనేది లీడ్ చేయండి. అలాగే మీరు పాస్ట్లో నుండి ఏదైనా గృహ నిర్మాణం కానివ్వండి, ఇల్లుని అమ్మే ఒక విషయంలో కానివ్వండి, ఇప్పుడు అంతా సెట్ అవుతుందన్నమాట. కనుక ఈ యొక్క బిల్డింగ్ విషయంలో కానివ్వండి, ఇతరులని మీరు ఎక్కువగా నమ్మి మోసపోయే ప్రమాదాలు మీకు పాస్ట్లో ఉండే, కనుక ఇప్పుడు మాత్రం ఎవరిని నమ్మాలన్నా ఒకసారి ఆలోచించి ఆ డిసిజన్ తీసుకోండి. ఎవరైనా జాబ్ పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ టైం ఉంది, కనుక కొద్ది కష్టపడితే జాబ్ కొట్టడం కానీ, పిల్లలకైతే చదువు విషయంలో మాత్రం బాగా చదువుకుంటే మంచి మార్క్స్ రావడం, మంచి జాబ్ రావడం లాంటివి అవుతున్నాయి. పాస్ట్లో పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ఇప్పుడు మీరు కంప్లీట్ చేస్తారు, అవి సక్సెస్ఫుల్గా మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, కనుక రిలాక్స్ అనేది మీరు అవుతారనమాట. మీరు శుభకార్యాలు చేస్తారు, అలాగే శుభకార్యాలకి కూడా అటెండ్ అవుతారు. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మీకు పాస్ట్లో జరిగిన ఎవరైనా ఎనిమీస్ కానీ ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు మీకు ఫ్రెండ్స్గా అవుతారు. మీ యొక్క ప్రేమ అనురాగాలని కోరుకునేటట్టుగా ఉంటుంది.
మీ యొక్క శత్రువులే మిత్రులుగా మారి మీ మీ యొక్క ఆటంకాలకి ఏవైతే ఉన్నాయో వీళ్ళే హెల్ప్ చేస్తుంటారనమాట. సో ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మీకు వచ్చిన చిక్కు ఏంటంటే మీరు ఓవర్ థింక్ ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. కనుక ఈ ఓవర్ థింక్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించి మీ బెస్ట్ మీరు ఇవ్వండి, అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే మీరు ఎప్పుడూ శుభవార్తలే వినడానికి ప్రయత్నిస్తారు, అలాగే జరుగుతుంది కూడా. మైండ్లో మాత్రం మైండ్ని స్టేబుల్గా ఉంచుకొని ఫిజికల్గా మెంటల్గా చాలా యాక్టివ్గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. ఇష్టమైన వాళ్ళు మాత్రం మీ దగ్గర టైం స్పెండ్ చేయాలని చూస్తారు. పాస్ట్లో ఎన్ని చేంజెస్ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో స్వయం కృషితో మీకు మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు, మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తారు. హెల్త్ కూడా అంతా బాగానే ఉంటుంది. మీకు హెల్త్ బాగుంటుంది కానీ మధ్య మధ్యలో మీ యొక్క ఓవర్ థింక్ వల్ల నాకు హెల్త్ బాగాలేదేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో కనుక కొంచెం రెగ్యులర్గా వ్యాయామం చేయడం కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ యోగా చేయడం మెడిటేషన్ చేయడం ఇలా చేస్తూ ఉంటే మీకు ఏవైనా ఓవర్ థింక్ ఏదైతే ఉందో డిప్రెషన్లకి వెళ్లకుండా పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువ తలుచుకొని బాధపడుతున్న వారికి ఇదొక బెనిఫిట్ అనే చెప్పాలి. రాహుకేతువు యొక్క అనుగ్రహం వలన తులరాశి వారికి అదృష్టం అయితే చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ యొక్క టైంని ఎంత యూటిలైజ్ చేసుకుంటే వారికి అంత మంచిది. మరి ఇంకాస్త వీరి యొక్క లైఫ్లో బెనిఫిట్స్ పొందాలి అనంటే మరి వీరు ఎలాంటి దైవారాధన చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు ప్రతి వారంలో సోమవారం నాడున శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించాలి. శివుడికి అభిషేకం చేయించి శివారాధన చేసి లింగాష్టకం చదవాలి. దీనివల్ల అనుకున్న పనులు అంతా కరెక్ట్గా జరుగుతాయి. ఓం నమ శివాయ అని ఎన్నిసార్లు జపం చేసుకుంటే వీరికి అంత మంచిది. అలాగే శనగలు ఒక దానం కూడా చేయాలి. అలాగే శనివారం నాడున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఓం నమో నారాయణ అని ఎన్నిసార్లు జపిస్తే వీరికి అంత శ్రేష్టకరం, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గురువారం నాడున సాయిబాబాని దర్శించుకొని శనగలని దానం చేయాలి. మంగళవారం నాడున ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ 41 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ఏ ఒక్క మంగళవారం అయినా సరే తమలపాకు పూజ చేయడం చాలా శ్రేష్టకరం. దీనివల్ల వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు రాకుండా వీళ్ళకి అన్నీ సక్సెస్ఫుల్గా ఆ పని అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 150 ఏళ్ల తర్వాత రాహుకేతువుల యొక్క అనుగ్రహం వలన తులరాశి వారికి తమ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు, అలాగే ఎలాంటి మంచి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాగ దైవారాధన చేస్తే వీరికి వీరు చేసే పనిలో ఆటంకాలు రాకుండా ఆ పని అనేది సక్సెస్ఫుల్ అవుతుందో, కంప్లీట్గా పూర్తి ఏ విధంగా వీళ్ళు చేసుకుంటారు అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయండి.